బ్యాక్ టు న్యూస్. దేశంలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. రోజు లక్షల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సాధారణ పౌరులతో పాటు వరుసగా ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు ఇప్పటికే కోవిడ్ పాజిటివ్గా తేలింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీహార్ సీఎం, కర్ణాటక సీఎం ఇలా అనేక మంది కోవిడ్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఇప్పుడు జాతీయ నాయకులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్న కారణంగా హోం క్వారంటైన్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని రాజ్నాథ్ సింగ్ సూచించారు. 5 రోజుల క్రితం రాజ్నాథ్ వాయుసేన అధికారులతో సమావేశమయ్యారు. సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్ చీఫ్ రాజ్నాథ్ ను కలిసి నివేదిక సమర్పించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా వైరస్ బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి కూడా కోవిడ్ కు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు. తన ఆరోగ్యం బాగుందని, స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు సీఎం బొమ్మాయి ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి అజయ్ భట్ కు కూడా కోవిడ్ సోకింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు అజయ్ తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు నడ్డా పేర్కొన్నారు. వైద్యాధికారుల సూచన మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇటీవల కేంద్ర మంత్రులు భారతి పవార్, మహేంద్రనాథ్ పాండే, నిత్యానంద్ రాయ్తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, వరుణ్ గాంధీ తదితరులు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొందరు హోం ఐసోలేషన్లో ఉండగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.